మధ్యాహ్న భోజన పథకంలో మన మామయ్య గారు చాలా మార్పులు చేశారు. మంచి పౌష్టికాహారం ప్రతి పేద విద్యార్థులందరికీ అందజేస్తున్నారు. పిల్లలు మంచి పౌష్టికాహారాన్ని తిని బాగా ఆడుకొని చదువు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత గొప్ప పని అయినందుకు మన సీఎం మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నేటి సమాజంలో ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది. కానీ మన మామయ్య ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా, ఒక మామయ్యలా ఆలోచించి దిశా పోలీస్ స్టేషన్ ని ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళకే కాకుండా నాలాంటి పేద విద్యార్థులందరికీ పూర్తి రక్షణ కలిగించారు మన మామయ్య గారు. ఆడవాళ్ళందరి తరఫున మన మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక అలాగే మన కర్నూల్ని న్యాయ రాజధానికి ఎంచుకున్నందుకు మనమంతా ఎంతో ఋణపడి ఉండాలి మన మామయ్య గారికి. ఇక మన మామయ్య గారు ఒక అమ్మలా ఆలోచించి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఒక నాన్నలా ఆలోచించి మన బంగారు బయటకు బాటలేస్తున్నారు. ఒక అన్నలా ఆలోచించి మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. మరి మనకి ఇంకేం కావాలి? ఇంత మంచి సీఎం మామయ్య ఉండగా చెప్పండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీఎం మామయ్య మనకి రావాలని. జై జగన్ మామయ్య, జై జై జగన్ మామయ్య, మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మామయ్య. నేను డాక్టర్ అయి మీ పరిపాలనలో సేవ చేయాలి మామయ్య. జై హింద్. Subscribe us and press the bell icon for more interesting updates.